హాయ్ వ్యర్స్ ఎంఎన్ఆర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మా ఛానల్ ద్వారా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టిప్స్ ప్లాన్స్ ఎస్టిమేషన్స్ అలాగే బిల్డింగ్ అమ్మకాలు ల్యాండ్స్ అమ్మకాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మా ఛానల్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది సాధారణంగా వర్షాకాలంలో రేకులపై పగుళ్ళు ఏర్పడి రేకుల జాయింట్స్ నుండి కానీ ఆ పగుల నుండి కానీ వర్షం నీరు లీక్ అవ్వడం అనేది జరుగుతుంది ఇల్లంతా వర్షం నీరు నిండడం అనేది మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం ఈరోజు వీడియోలో వర్షాకాలంలో రేకుల పగుల నుండి నీరు లీక్ కాకుండా ఎలా అడ్డుకోవచ్చో తెలియజేస్తాను వాటర్ ప్రూఫింగ్ కెమికల్ అలాగే వైట్ సిమెంట్ రెండు తీసుకొని ఒకే మోతాదులో రెండు బాగా కలపాలి ఒకే ప్రపోషనల్లో వాటర్ ప్రూఫింగ్ కెమికల్ను అలాగే వైట్ సిమెంట్ను రెండింటిని బాగా మిక్స్ చేసి దానికి వాటర్ని సమభాగంలో యాడ్ చేయాలి ఈ మూడు బాగా కలిపి ఆ పేస్ట్ని మనం ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే పగులు ఏర్పడతాయో మన రేకుల పైన అలాగే ఎక్కడైతే జాయింట్స్ అనేది పగులు ఏర్పడి వాటర్ లీక్ అవుతాయో గోడల సైడ్ భాగంలో కానీ ఆ భాగంలో బ్రష్తో నీట్గా క్లీన్ చేసి ఆ భాగాన్ని ఈ వాటర్ ప్రూఫింగ్ కెమికల్ వైట్ సిమెంట్ మిశ్రమంతో నీట్గా పేస్ట్ పేస్ట్ని యాడ్ చే అప్లై చేయాలి అక్కడ అప్లై చేసి కాసేపు ఆరనిస్తే అది నీట్గా మనకి అక్కడ గమ్ములాగా పనిచేస్తుంది అన్నట్టు మనకి ఆ జాయింట్ వచ్చేసి దాదాపు రెండు నుండి మూడు సంవత్సరాల భాగంలో వాటర్ లీక్ కాకుండా ఈ వాటర్ ప్రూఫింగ్ కెమికల్ అనేది అక్కడ వాటర్ లీక్ కాకుండా కాపాడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీరు ప్రాక్టికల్గా ఒకసారి నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలి ఎలా యాడ్ చేయాలో ప్రాక్టికల్గా నేను ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను అంతవరకు మీరు కూడా ఒక చిన్నగా ట్రై చేయండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్